కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. కేవలం విపక్షాలే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. తమపై ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 4.5 ఏళ్లలో పాలన అందించామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామంటున్న కవితతో మా ప్రతినిధి స్వాతి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నమస్కారం. మన జట్లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ కవిత గారు ఉన్నారు, ద ఫస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. నమస్కారం అండి. హలో. 70 డేస్ మీకు దొరికింది ఎన్నికలకు, ఇంకా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేయలేకపోతున్నారు. కేవలం పొలిటికల్ పార్టీస్ చేస్తున్న విమర్శ తప్పితే ప్రజల దగ్గర, ప్రజల హృదయాల్లో మాత్రం వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద. కొంతమంది ప్రజలకు ఇంకా అందాల్సిన ఫలాలు ఉన్నాయి. వారు అనుకుంటున్నారు కేసీఆర్ గారు చేస్తారు తప్పకుండా మాకనే విశ్వాసంతో వారు ఉన్నారు. మీరు అక్కడ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే కింద నేను ఇఫ్ ఐ టాక్ టు పీపుల్ ఏం చెప్తారంటే మన దగ్గర ఇల్లు లేదు, మన దగ్గర మనకు పెన్షన్ దొరకట్లేదు. సో దిస్ ఇస్ అ బ్యాడ్ వర్క్ ప్రాబబ్లీ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. సో అవుట్ ఆఫ్ 90+ ఎమ్మెల్యేస్ వాట్ యు హ్యావ్, మీరు అందరికీ కూడా టికెట్ ఇచ్చారు. సో యాంటీ ఇన్కమెన్సీ ఎమ్మెల్యే ద్వారా ఏముందో, విల్ దట్ నాట్ రివర్ట్ బ్యాక్ టు? అంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు డెఫినెట్ గా చాలా చోట్ల ఉంటారండి. ఎందుకంటే ఒక గ్రామంలో 500 మందికి పైగా పెన్షన్ ఇచ్చినా ఏదన్నా చిన్నగా ఆధార్ కార్డులో నంబర్ తప్పు పడ్డమో, డేట్ తప్పు పడ్డమో, ఇట్లాంటి అంశాలు కూడా ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్. మీరే చెప్పారు మిషన్ భగీరథ, అన్ని ఇళ్లకు మేము ఇఫ్ వి గివ్ వాటర్ మేము ఎలక్షన్కి వెళ్తాము, లేకపోతే మేము ఎలక్షన్ చేయలేము అని చెప్పారు. కానీ నవ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద గ్రౌండ్, వేర్ ఇస్ మిషన్ భగీరథ, వేర్ ఇస్ ద మిషన్ ఆఫ్ మిషన్ భగీరథ? అంటే సి, ఇప్పుడు ప్రతి విలేజ్ కి కూడా బల్క్ వాటర్ ఏదైతే ఉంటుందో, విలేజ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి వాటర్ అయితే వచ్చింది. అక్కడ నుండి చాలా ఊర్లలో ఓల్డ్ నెట్వర్క్ ఉంది, ఊర్లలో హౌస్ టు హౌస్, అందులో ఇచ్చేస్తే మేము అన్నది ఆల్రెడీ జరిగిపోతుంది. బట్ మై సీఎంస్ డెసిషన్ వాజ్ దట్ ఈ ఓల్డ్ నెట్వర్క్ వాడొద్దు, కొత్త నెట్వర్క్ ఉండాలి. సో లేయింగ్ దట్ ఇంటర్నల్ విలేజ్ పైప్ లైన్స్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఆల్సో అప్ టు 80-85% ఇట్ ఈస్ డన్. సో ఇట్ విల్ బి డన్ వెరీ సూన్. ఎన్నోసారి మేము మినిస్టర్స్ తోటో మాట్లాడితే, ఎమ్మెల్యేస్ తోటో మాట్లాడితే అందరిది ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, పీపుల్ టెల్ మన పని కూడా సీఎంఏ చేసేస్తున్నారు, వీఆర్ జస్ట్ మినిస్టర్స్ ఆన్ రికార్డ్ ఆన్ పేపర్స్ అని. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో సీఎం గారి రోల్ ఎక్కడా ఉండదండి. పాలసీ మేకింగ్ లో ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, దట్ ఈస్ హిస్ బ్రెయిన్ చైల్డ్. కాళేశ్వరం ఉంది, హిస్ ఓన్ బ్రెయిన్ చైల్డ్. సో ది లార్జర్ విజన్ ఈజ్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం. ఇంప్లిమెంటేషన్ సర్టన్లీ ది మినిస్టర్స్ హ్యావ్ టు డూ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. టీడీపీని చాలా టార్గెట్ చేస్తున్నారు టీఆర్ఎస్, వై సో? ఇఫ్ యు రికలెక్ట్ అ ఫ్యూ డేస్ బ్యాక్ వెన్ ది సీట్స్ వేర్ ఫైనలైజ్డ్ ఇన్ కూటమి, 74 సీట్స్ వేర్ ఫైనలైజ్డ్ ఇన్ ది ఏఐసీసీ ఆఫీస్ అండ్ దట్ డిడ్ నాట్ డైరెక్ట్లీ కమ్ టు హైదరాబాద్, దే టుక్ అ డీటూర్ టు అమరావతి, దే హ్యాడ్ కరెక్టెడ్ ద లిస్ట్ టు ఇంక్లూడ్ వాట్ ఎవర్ మిస్టర్ బాబు వాంటెడ్ అండ్ దెన్ ఇట్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో వీఆర్ సింప్లీ ఆస్కింగ్ టుమారో ఎనీ పాలసీస్ రిగార్డింగ్ ది తెలంగాణ స్టేట్ మేడ్ ఇన్ ఢిల్లీ విల్ టేక్ ఎ డీటూర్ టు అమరావతి, విల్ గెట్ కరెక్టెడ్ టు సూప్ టు ద నీడ్స్ ఆఫ్ మిస్టర్ బాబు అండ్ దెన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో వేర్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? చాలా మంది చెప్తారు ఇట్ ఇస్ అ ఫ్యామిలీ రాజ్ అనేది ఒక విషయంలో, ఇంకొక విషయంలో చెప్తారు కేటీఆర్ ఇస్ ద సూపర్ సీఎం అని. వై ఇస్ దిస్ కాంట్రవర్సీ? ఐ డోంట్ నో, యూ టెల్ మీ వై ఇస్ దిస్ కాంట్రవర్సీ. కేటీఆర్ ఇస్ అ మినిస్టర్, హీస్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ హీస్ క్వైట్ వోకల్, సో హీస్ సీన్ ఆఫెన్. బట్ దేర్ ఇస్ నోబడీ లైక్ ఎ సూపర్ సీఎం. కేసీఆర్ ఇస్ ఆర్ లీడర్. 3 ఎకర్స్ పొలం ఇస్తారు అని చెప్పారు దళిత్ పీపుల్ కి, ఆమెట 1 lakh జాబ్స్ ఇస్తారు అని చెప్పారు. కానీ గ్రౌండ్ లో చూస్తే ఏమి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇస్ దిస్ ఆన్ పేపర్? 1,07,000 ఉద్యోగాలు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చాము, అందులో 84,000 ఉద్యోగాలని నోటిఫికేషన్ కూడా చేశాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు మనకు ఆల్రెడీ జాయిన్ కూడా అయిపోయారు పిల్లలు, మిగతా అన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో దట్ విల్ టేక్ టైమ్, దట్ ఈస్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, 3 ఎకరాల భూమి దాదాపుగా ఒక 13,000 ఎకరాల వరకు మనం పంచగలిగినాము. ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంటే అక్కడ ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొంటున్నాం, పంచుతున్నాం. కేసీఆర్ గారు చెప్పారు మేమేమైనా ఆపోజిషన్కి వచ్చేస్తే
ఫార్మ్ హౌస్ లో కూర్చుంటాను అని. ఆపోజిషన్ లీడర్ కి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండదా? ఇట్ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి. కేసీఆర్ గారు మొత్తం చెప్తూ చెప్పిన ఒక్కదాన్ని పట్టుకొని చెప్తున్నారు. ఆయన చెప్పిన పెద్ద స్పీచ్ లో నాకు అర్థమైన కాడికి ఏంటంటే, ఓవరాల్ గా మహాకూటమి అనేది అధికారంలోకి వస్తే తెలంగాణ ఇంట్రెస్ట్లు ముందుకు సాగవు కాబట్టి ప్రజలందరం కూడా ఆలోచించి ఓటేద్దాము. సపోజ్ నేను ఓడిపోతే నాకు వ్యక్తిగా ఇండివిజువల్ గా నష్టం జరగదు, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని వారు చెప్పారు. దానిలోంచి ఒక్క సెంటెన్స్ పీక్కొని మన వాళ్ళు ప్రతిపక్షాలు పెద్ద హంగామా చేస్తున్నాయి. బట్ ఓడిపోవడం, రెస్ట్ తీసుకోవడం అన్నది కేసీఆర్ చరిత్రలో లేదు. తప్పకుండా గెలుస్తారు, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. బతుకమ్మ అంటే ఇట్ ఇస్ కవిత గారు అని, కవిత తల్లి అని చెప్తారు గ్రౌండ్ లో. సో మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న బతుకమ్మ పాడు. మీరు చాలా బాగా పాడతారు అని విన్నాను. వద్దు వద్దు, ఎలక్షన్ టైంలో అసలే గొంతు కూడా పోయింది. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో. థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ. వీడియో జర్నలిస్ట్ ఆశిష్ తోటు, స్వాతి చంద్రశేఖర్, టీవీ5 నిజామాబాద్.